ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే? కాదు, చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనా? పడేయడానికి వీలుగా ఉంటుందని. మీరు పదండి, పదండి, వెళ్ళండి. అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. ఏంటే గారు, ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా. ఏంటండి పెళ్లి కొడుకు? ఏంటి, తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు? కీళ్ళ రోగమేనో. కాదు, కుటుంబ కలహాల్లో తలనరికేసి మళ్ళీ అతికించుంటారు. తలనరికేస్తే తల లేకుండా ఉండాలి. వాలిపోయిందంటే బొగ్గనరం భుజానికేసి కుట్టేసి ఉంటారా? కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు? పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు. పగలు పగలు అన్నావు అంటే తల తీసేస్తాం. ఏమైందండి? అబ్బే ఏం లేదండి, అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను. ఓహో, అదా వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి. అలాగే, సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈ నేర అమ్మాయి తండ్రి. హలో, రండి రండి. వన్ మినిట్. హలో, రాంగ్ నెంబర్ అండి. ఇట్స్ ఓకే, రండి రండి. వన్ సెకండ్. అబ్బాయి గారు సెల్ తెగమూగేస్తుందండి. మా వాడు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి. చాలా సంతోషం, రండి. పదండి. నువ్వెక్కడికి? మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని వాళ్ళకి తీసుకురా. అలాగే. హలో, అది నీ లెవెల్ ఆడు చెప్పినాడు. నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డా? లోపలికి పని చూసుకో. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు. మా వాడి ఖాళీ ఎక్కడదండి? ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు. మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా? అదే, వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. మీరేం చేస్తుంటారో? ఖాళీగానే ఉంటారండి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు. మా వాడు జాబు చేయాల్సిన కర్మ ఏమిటండి? మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు. ముందు అమ్మాయిని పిలిపించండి. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి. బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని. ఎస్, పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా? లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఎలాంటి సన్నాసికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలా? మా వాడిని సన్నాస అంటారా? వాట్ డాడ్? వాడు నిన్ను సన్నాస అంటున్నారా? నన్ను సన్నాస అంటున్నారా? సన్నాసన్నాసల్లో మాట్లాడుతున్నాడంటే వీణ్ణి అంత చెత్తగా పెంచేవో అర్థమవుతోంది. నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందిరా సోంబేరి. థాంక్స్. రే చవట, వెరీ గుడ్. ఒరి తుప్పర సన్నాసి, నా గురించి ఇంత బాగా తెలుసా మీకు? ఒరే, వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి. తలుపులేస్తారా? అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను. మీ ఏమంటున్నారు మీరు? హలో హలో. ఒరే, అది సెల్ల కాదురా, చెంచల. అమ్మాయి నాకు నచ్చింది. దాని పెళ్ళయిందిరా? అయితే ఏం లే, నాకు బోర్ దాస్తుంది, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా? మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈసారి గండం గట్టెక్కింది. రేపు ఇంకెవడో వచ్చి మా నాన్నకి నచ్చితే తలుచుకుంటేనే భయంగా ఉంది. దిలీప్, మన ప్రేమ సంగతి మా నాన్నకి చెప్పేద్దాం. మన పెళ్లి జరగదేమోనన్న భయంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు దివ్య. నిన్న పెళ్లి చూపుల్లో మీ నాన్నన్న మాటలు గుర్తున్నాయిగా. ఆయనకు ఆశతో పని లేదంట, ఉద్యోగం ఉన్నవాడు అల్లుడిగా కావాలంట. మన గురించి తెలియక మా నాన్న అభిప్రాయంలో ఉన్నారు. మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా. పెళ్లి చేయడం కాదు, రూమ్ లో నుంచి రోడ్డు మీద గెంటేస్తాడు. అయినా మీ నాన్న గురించి తెలుసుకుని అలా మాట్లాడతావేంటి? సో మన లవ్ సక్సెస్ కావాలంటే నీకు ఉద్యోగం కావాలి. గురుగారు చూడండి, మేలిం బంగారంతో చేసింది. నీకనుకున్నావా కాదు, దివ్యకి. పెళ్లికి ముందే కొని దాచిపెట్టుకున్నాను. ఈ దేశకుని దివ్య పెళ్లి పెట్ల మీద కూర్చుందనుకో, గొలుసుకే అందం వచ్చేస్తుంది. మరి సూర్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? అది సెల్లులో ఫ్రెండు. సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? నా లైఫ్ కి సంబంధించి నీతో ఒక మాట చెప్పాలి. ఏదైనా శుభవార్త? అది మీ మీదే ఆధారపడి ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల ఇలా సిగ్గుబిడిచి అడుగుతోందని ఏమీ అనుకోకండి. భలేవరే, చెప్పండి. ఇంత అర్జెంటుగా ఈ విషయం మీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే, అవతల మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అందుకే తొందరపడుతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి. నేను దివ్య. అమ్మో, నాన్న పిలుస్తున్నారు, ఇక్కడ చెప్పడానికి కుదరదు. రేపు 10 o'clock గుడి దగ్గరకు వస్తే నా మనసులో మాట చెప్తాను. తప్పకుండా వస్తారు కదా, మర్చిపోదు. జటకారాలు ఎక్కువైపోయినా మీకు ఈ కుట్రలు అవసరమా? కరెక్ట్ గా దివ్య లవ్ విషయం చెప్పే టైంకి వాళ్ళ అంతా పిలిపించేశావు. అలా పిలిపిస్తే దివ్య నాకు దూరం అయిపోతుందా? హలో సార్, ఏం చెప్పిందో విన్నారుగా, అది ఖచ్చితంగా లవ్వే. రేపు దివ్య నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యు అని చెప్పు చూడు. ఆహా,